దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఉపారత్తు పోరాట కమిటీ ఆరోపించింది. ఈ మేరకు రాజమహేంద్రవరం గోకువరం బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఉదయం ధర్నా చేసింది. ఈ ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామికవాదులను, మేధావులను, జర్నలిస్టులను ఉపా రాజద్రోహం, దేశద్రోహం లాంటి ప్రజా నిర్బంధ చట్టాలను ఉపయోగించి జైల్లో నిర్బంధిస్తున్నారని, తక్షణం వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి ఉపా చట్టాన్ని రద్దు చేసి ఈ ఉపా చట్టం కింద ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి మేధావులైనటువంటి 6000 మంది చిల్లర ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్తో ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఎమర్జెన్సీ విధించకపోయినా ఎమర్జెన్సీ అమలు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఈ ఉపా చట్టాన్ని ఎప్పుడో వాళ్ళు చేసి వదిలేసిన చట్టాన్ని ఈ ప్రశ్నించే గొంతుకులపై అమలు చేస్తూ ఎంతోమంది మేధావుల్ని జైల్లో పెట్టి నిర్బంధిస్తుంది. ప్రజా ఉద్యమాల్ని ఈ విధంగా అణచివేయటాన్ని తీవ్రంగా ఎదురేగిస్తున్నాం. వెంటనే ఈ ఉప చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఇది 2008 నుంచి బలోపేతం చేసుకుంటూ 2012, 2016, 2019లో బలోపేతం చేసింది. ఈ బెయిల్ కూడా రానటువంటి యాంటిస్పెక్టరీ బెయిల్ లేదు. సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి మేధావులు కానీ, పత్రికా విలేకరులు కానీ, అట్లాగే అడ్వకేట్స్ కానీ, వాళ్ళందరి కవులు కానీ, రచయితలందరినీ కూడా ఈ కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలంగా జైల్లో సంవత్సరాల తరబడి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మొట్టమొదటిగా మొత్తం భారతదేశంలో ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అణచివేయటం కోసం ఈ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిని కొనసాగిస్తుంది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉపా రద్దు పోరాట కమిటీ ఆ ఉపా చట్టం రద్దు అయ్యే వరకు కొనసాగుతుందని, రద్దు అయ్యే వరకు ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలు ప్రజాస్వామికవాదులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యాసిజానికి వ్యతిరేకంగా నిలబడకపోతే ఈ దేశ భవిష్యత్తు ఉండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సంఘటితంగా పోరాడతాం, మోడీ మెడలు ఉంచుతాం, ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 19 తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండగా ప్రజా సంఘాలతో ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇవాళ రాజమండ్రిలో ఇవాళ రద్దు చేయాలి.